చాలా పవిత్రమైన భావం కలిగింది. మంచి ఆశ్రమ వాతావరణం. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆశ్రమానికి రావటం నేను ఇదే మొదటిసారి చెప్పాలంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే, అందులో ఈరోజు స్వరూపానంద స్వామి నిజంగానే ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నారు. ఒక భక్తి మార్గం వైపు ఆయన నడిపిస్తూ ఉన్నారు. మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి ఆశీస్సుల వల్ల ఈరోజు చక్కగా పరిపాలన చేయగలుగుతున్నారు. ఆయన ఎన్నో సీట్లతో గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు. ఎందుకంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళ ఆశీస్సులు అనేవి తప్పనిసరిగా అవసరము. అట్లాగే వారు ప్రకాష్ గారని వారి ఆశీస్సుల వల్లే క్యాన్సర్ కూడా పోగొట్టుకున్నారట. అందువల్ల స్వరూపానంద స్వామి భారతదేశం అంటేనే మంచి పవిత్రమైనటువంటి ఆశ్రమాలకి, పవిత్రములైన ఋషులకి ఇది ఒక పుట్టినిళ్ళు. అందులో ఇటువంటి మహనీయులు నిస్వార్థంగా నిస్సంగంగా ఈ సమాజ సేవ చేయటానికి ఏదో రూపంలో, భక్తి మార్గంలోనో లేకపోతే సమాజ విద్యా రూపంలోనో, పేద వర్గాలను పోషించడం ద్వారానో ఈ విధంగా వీళ్ళు ఒక ఆదర్శ మార్గంలో నడుస్తున్నారు. ఇటువంటి స్వరూపానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించడం అనేది ఈరోజు నేను అదృష్టంగానే భావిస్తున్నాను. మహత్ సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ అని మహాత్ముల సాన్నిధ్యం దొరకటం కష్టం, దొరికినా కూడా వాటిని అర్థం చేసుకోవటం కష్టం. అర్థమైతే అంతా ఉండేదంతా కూడా శుభమే అని ఈరోజు నుంచి మా ఆంధ్రప్రదేశ్కి మరిన్ని శుభాలు ఇంకా ఇంకా కలగాలని, మా ముఖ్యమంత్రి గారి ద్వారా మరిన్ని ప్రజాసేవలు అందాలని మనస్ఫూర్తిగా రాజశ్యామల అమ్మవారికి నేను మొక్కోవటం జరిగింది.